वेलकम बैक टू वन सर्टिफिकेट स्वागत अभी मैं चपे टापिक मैं टी टेन मो मैच मैं अनालिस्ट मन इकड़ बेंगाल टाइगर वर्सेस मैं दिल्ली बुल्स मैच अनालिस्ट मरी मुझे वेल्लिपदा एकरा मरी जो सेम ग्राउंड अबुदाबी पिच मरी एवर टास्क वाले फीलिंग अनेकुटो वाले कुछ साल गेलो वाले कुछ साल ओत मरी खचिंग सर वाल ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ అనేది ఎంచుకుంటున్నారో వాళ్ళైతే 140 గాని 130 గాని కొట్టారంటే చాలా కష్టంగా మారిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది చాలా క్లిష్టంగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది అది కట్ చేసుకుంటూ 110 గాని 120 గాని మరి వచ్చినా సరే ఈజీగా కొట్టగలరు అదైతే చూడాలి మరి చేంజింగ్ అనేది ఎంతవరకు కూడా చేయగలరు అనేది ఒక కొంచెం కష్టంగానే చెప్పొచ్చు ఎందుకంటే కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది ఫస్ట్ బాల్ నుండి కూడా మరి సిక్సెస్ ఫోర్స్ కొట్టాలని ఒక బలం అనేది మరి బ్యాట్స్మెన్స్ లోనైతే ఉంటది మరి ఎలా మరి ఆడతారు అనేది అయితే ఒక బిగ్ క్వశ్చన్ గానే చెప్పొచ్చు ఆ చేజింగ్ లోన మరి ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే ఒత్తిడిని ఎవరైతే జయిస్తారో వాళ్ళైతే గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటది అందుకే ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎంచుకుంటున్నారు మరి ఫస్ట్ నుండి కూడా ఒత్తిడి అనేది ఉంటది కట్టడి అనేది చేయాలి తర్వాత ఏమో చేజింగ్ అనేది ఈజీగా ఉండాలనేది చాలా మంది జట్టు అనేది అనుకుంటారు మరి ఈసారి ఎలా ఎవరు గెలుస్తారు ఏమిటనేది ఒక బిగ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు ఎందుకంటే మిగతా రెండు మ్యాచ్ లో కూడా ఇదే పిచ్ లో అయితే జరుగుతాయి కాబట్టి చివరి మ్యాచ్ కాబట్టి ఏమన్నా బౌలింగ్ కి అనుకూలించే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుందా కాబట్టి ఏమిటనేది చూడాలి అయితే ఒకసారి బలబల్లలు అయితే వెళ్ళిపోతే అదే ఒకటి విరి జట్లు కూడా స్ట్రాంగ్ టీమ్ గానే చెప్పొచ్చు విరి జట్లు గానే బాగానే ఉన్నారని చెప్పొచ్చు కానీ ఇక్కడ బెంగాల్ కి అయితే కిందటి మ్యాచ్ లో అయితే ఓటమి పాలు అయ్యారు అనేది ఒక బిగ్ క్వశ్చన్ గా చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఒకసారి నాకు తెలిసినంత వరకు కూడా మిడిల్ ఆర్డర్ అనేది ట్రబుల్ గానే చెప్పొచ్చు మరి ఓపెనర్స్ అయిన ఇక్కడ జజోయ్ గాని కరెక్ట్ గాని బాగానే ఆడినా సరే తర్వాత నుండి లూయిస్ మరి ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు కటింగ్ నుండి కూడా ఫెయిల్స్ అనేది వచ్చిందని చెప్పొచ్చు అనవద్ నుండి గాని మరి వచ్చిందని చెప్పొచ్చు లూయిస్ ఒకటే చివరి వరకు కూడా ఒంటరి పోరాటం చేసినా సరే అక్కడైతే గెల్లదని చెప్పొచ్చు ఎందుకంటే లూయిస్ 38 పరుగులు అయితే నాటుడికి అయితే ఉన్నాడు మరి ఇక్కడైతే బౌలింగ్ అయితే చూడొచ్చు మరి కెప్టెన్సీ నార్క్ మరి హసన్ బాగానే బౌలింగ్ అనేది చేసినా సరే వికెట్లు అనేది అయితే ఈసారి గానే ఎక్కువగా రన్స్ అనేది ఇవ్వడం కూడా జరిగింది తర్వాత అమీర్ గాని పబుల్ గాని ఆ బ్యాటింగ్ లో కూడా అనించలా పోయాడని చెప్పొచ్చు అమీర్ అయితే 28 రన్స్ అనేది ఇవ్వడం చాలా ఆశ్చర్యకరంగా నాకైతే మరి అనిపించింది ముస్తఫిల్ చాలా వరకు కూడా మరి ఆశ్చర్యకరంగానే అనిపించింది అహ్మద్ ఆశ్చర్యకరంగానే నాకైతే మరి అనిపించింది చాలా వరకు కూడా ఎక్కువగా రన్స్ అనేది ఇవ్వడం అది కట్టడి చేసుకుంటే చాలా మంచిది అనేది నాకైతే మరి అనిపిస్తుంది ఫీలింగ్ అయితే కొంచెం అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంది ఈ మ్యాచ్ అనేది టైగర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గా నాకైతే మరి అనిపించింది మరి నెక్స్ట్ టీం కి అయితే వచ్చేస్తే మాత్రం ఇక్కడ ఢిల్లీ బుల్స్ కి అయితే వచ్చేస్తే మాత్రం ఇక్కడ అయితే బ్రావో లేన్ లోట్ అనేది మన అయితే కనిపించింది కానీ ఒకటి బ్రావో వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు కూడా మరి ఇక్కడ బౌలింగ్ లో కూడా చాలా వరకు కూడా కొంచెం వీక్నెస్ గా మరి అయితే కనిపించింది అదైతే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి బ్యాటింగ్ లో అయితే చూడాలి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే బాగానే కొడుతున్నారని చెప్పొచ్చు కానీ ఒకసారి బ్యాటింగ్ లో అయితే బెంటన్ నుండి గానీ బాగానే రాణించవలసిన పరిస్థితి ఉంది ఫామ్ లో అయితే ఉన్నాడు కాన్విల్ నుండి గానీ వెస్టిండీస్ బౌలర్ మరి ఇతను గానీ ఫామ్ లో అయితే వచ్చారంటే ఈ జట్టు అనేది ఘనవిజయం అనేది మరి సాధించడం అనేది తజ్జంగానే చెప్పొచ్చు రూసో మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ లో గానీ పర్ఫెక్ట్ గానే ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది ఫుల్ నిండి గానీ డ్రింక్ నిండి గానీ బౌలింగ్ అయితే చూసుకోవాల పరిస్థితి ఉంది ఫుల్ అయితే ఎక్కువగా రన్స్ అనేది ఇచ్చాడు తర్వాత నుండి కూడా ఎక్కువగా రన్స్ అనేది ఇవ్వడం కూడా జరిగింది మిడ్ డేవిడ్ అయితే బాగానే రాణించాడు గానీ మరి రాణించవలసిన పరిస్థితి ఉంది బౌలింగ్ కూడా వేయగలరు అది కూడా యూజింగ్ అనేది చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి రూసో కెప్టెన్ అనేది మొన్న అయితే మరి వ్యవహరించాడు ఈసారి ఏమన్నా బ్రావో వస్తాడా లేదా అనేది ఒక బిగ్ క్వశ్చన్ గానే నాకైతే అనిపిస్తుంది మరి ఎలా ఉండదు ఏమిటి అనేది చూసుకొని పరిస్థితుంది మరి మొత్తం మీద సరే మరి వీరి వర్గాలకు కూడా సమానంగా ఉన్నాయి మరి విజయం మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా
ఢిల్లీ బుల్స్ కే వహించే ఛాన్స్ అనేది ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వదు మరి అన్నమరి సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా తో మీ వాట్సాప్ గ్రూప్ తప్పనిసరిగా మరి షేర్ చేస్తారని నేనైతే మాన్సర్ అయితే కోరుకుంటున్నాను. మరి మీ అండ్ మీ సన్ గా